అండ్ హ్యాండ్ ఇంజరీ వచ్చింది స్కూటీ గారు అంటే ఇప్పుడు ఇంత మంచి జడ్జిమెంట్ ఇచ్చిన మన కోర్టుకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో దీనికోసం కష్టపడ్డ మన అడ్వకేట్స్ ఇంకా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అన్నట్టు మన కోర్టు జడ్జిమెంట్ని ఇచ్చింది అనమాట. సో ఇకపై ఇలాంటి పని చేయడానికి అబ్బాయిలు ఎవరైనా సరే భయపడతారు. సో అమ్మాయిలు కూడా ఇకపై ధైర్యంగా రోడ్డు పైకి వచ్చి తిరగల నమ్మకం వచ్చేసింది అనమాట ఇకందరికీ. సో ఇకపై ఎవరు అమ్మాయిలు భయపడరు, అలాగే అబ్బాయిలు భయపడుతూ ఉంటారు ఇలాంటి పనులు చేయడానికి. రోజున ప్రజలందరూ హర్షించవలసిన విషయం. లోగా ఈ ఓపెన్ జరిగిన వెంటనే పోలీస్ వాళ్ళు ఎన్కౌంటర్ చేయక ఏం చేస్తున్నారు అని చెప్పి చాలామంది ప్రజలు ఈ ఈ యొక్క ప్రక్రియ మీద ఒక విధమైన సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఒకటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే, మనము ఏదైనా ఆఫెన్స్ ఏదైనా నేరం జరిగితే తప్పనిసరిగా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాల ఆధారంగానే వారికి శిక్ష పడుతుంది. ఈరోజు అది ప్రూవ్ చేయడం జరిగింది. సాక్ష్యాలు దాదాపు 60 మందిని వాళ్ళు పెట్టేసిన తర్వాత 32 మందిని విచారించడం జరిగింది. అందులో ఏవైతే ఈ ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో పేర్కొవడం జరిగిందో ప్రతి ఒక్క సెక్షన్ ప్రూవ్ అవడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ 376(1), 376(2), తర్వాత పోక్స్ యాక్ట్, ఇవన్నీ 302 ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి. ఇవన్నిటికి సపరేట్ సెక్షన్ ఇచ్చుకుంటూ వారు లాస్ట్కి ఏమని ఇచ్చారంటే, జడ్జి గారు ఫస్ట్ సెషన్ డిస్ట్రిక్ట్ అండ్ జడ్జి గారు ఒకడు జయ్ కుమార్ గారు ఎండ్ అంటే ఎట్లా అంటే హ్యాంగింగ్ అంటే ప్రాణం ఉన్నంత వరకు ఉరి తీయాలి, ఊరికే తాడేసి పెట్టడం కాదు, ఆయన ప్రాణం పోయేంత వరకు ఆ తాడు అట్లే ఉండాలా అనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.